నామధేయాయ సర్వాకార విథాయినే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః అనంతవై వేదాః అంటున్నారు. అనంతమైనటువంటి వేదములు, వేదముల చేత చెప్పబడేటువంటి వాడు విశ్వైకమూర్తి వెంకటరమణుడు. ఆ వెంకటరమణునికి నిర్వహించబడేటువంటి మహత్తర మహోత్సవమే స్నపన తిరుమంజనోత్సవం. దీన్నే తిరుమజ్జనం, తిరుమంజనం అని చెప్పి అంటుంటారు. ఈ భవ్యోత్సవం ద్వారా పరమాత్మ అలసి సొలసినటువంటి పరమాత్మకు మంగళస్నానము చేత చక్కటి భావన కలిగి మనందరినీ కూడా కటాక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశం చేత భక్తాదులమైన మన కోసం నిర్వహించబడేటువంటి ఈ మహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు పాల చేత, పెరుగు చేత, మధువు చేత, నారికేళ జలముల చేత కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఆ కార్యక్రమాన్ని మనమంతా కూడా తిలకించాలి. పాల సముద్రంలో ఉంటాడు మహావిష్ణువు. అందుకని ఈ పాలంటే ఆయనకు ప్రీతి. ఒకసారి ఆలోచిస్తే పాలు బలాన్ని ఇస్తాయి. అటువంటి బలమునకు ఆధారభూతుడు ఎవరయ్యా అంటే విష్ణోర్ బలమిత్యాహు అని చెప్పి అంటుంటారు. విష్ణు బలాన్ని ఇస్తాడు కాబట్టే ఆ విష్ణువుకి మనము పోసేటువంటి ఈ పాల చేత మనకు బలాన్ని ప్రసాదిస్తాడు. రెండవది దధి. ఇది కూడా పాల నుంచే వచ్చేటువంటిది కాబట్టి ఈ పెరుగు చేత ఎముకల యొక్క పుష్టి బాగా జరుగుతుంది. ఎముకలు సక్రమంగా ఉంటాయి కాబట్టే మానవ బుద్ధితో ఆలోచిద్దాం. భగవంతుడు మన యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ దధిని సృష్టించాడు. అటువంటిది పరమాత్మకిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం. మూడవది తేనె. జీర్ణశక్తికి ఉపయోగపడేటువంటి మహత్తరమైనటువంటి ఔషధం. ఈ తేనె వల్ల జీర్ణశక్తి పెరిగి ఆకలి కలిగి మానవుడు చక్కగా ఉంటాడు కాబట్టే భగవంతుడికి అది సమర్పిస్తే మనము కూడా బాగుంటాము అనేటువంటి భావన. నాలుగోది నారికేళ జలం. సృష్టిలో అత్యంత కమనీయంగా ఉండేటువంటిది నారికేళం. ఈ తిరుమల వెంకటాచలనాయకుని యొక్క దివ్యభూమి. ఇక్కడ కాలు పెడితే చాలు, ఎటువంటి వాడైనప్పటికీ కూడా బుద్ధి కలిగినటువంటి వాడవుతాడు. సద్బుద్ధితో కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి వాడవుతాడు కాబట్టే అటువంటి కరుణ మనందరికీ కూడా కావాలి. స్వామి యొక్క పరమానుగ్రహం కలవాలి. ఎటువంటి అనుగ్రహం అయినప్పటికీ కూడా కించిత్ లభించినటువంటి మానవుడు పునాతి చక్కగా వాడు సకల కార్యక్రమములో పునీతుడవుతాడు. అటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని మనమంతా కోరుకుందాం, స్వామిని వేడుకుందాం. ఈ తిరుమజ్జనోత్సవాన్ని చూద్దాం, తరిద్దాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద ఆదిత్యవర్ణందమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః భావాని కృత్వా భివదను యదా
పురస్తే పురస్తాద్యముదా జహర శక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ దస్ర తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్య పంథ అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాః తాని ధర్మాణి ప్రథమాణ్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంది దేవాః అభ్యస్తంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్యత్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమోధుచాయ బ్రాహ్మయే ఉచం బ్రాహ్మం జనయంతః దేవాగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే త్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే క్షత్రాణి రూపం అశ్వినో వ్యాత్తం ఇష్టం మనిషాణా అమం మనిషాణా సర్వం మనిషాణా ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే అంతర్బహిష్ట తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం గవిగం సముద్రేంద్రం విశ్వశంభవం నకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధో నిశ్యాపదస్యాం దునాభ్యాముపధి తిష్ఠతి హృదయం తద్విజానీయాద్ విశ్వస్యాయతనం మహత్ సంగతకం శిలాభిస్తులం వద్యాగోశసన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వాచ్చర్ విశ్వతో ముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః సంతాపయతి స్వం దేహమాపాతలఘమస్తకం తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వవ్యవస్థితః నీలతో యదమధ్యస్థా ఉజ్జుల్లేఖేవ భాస్వరాశోకవత్ తన్వీ పీతాభా స్యాత్తనూపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా సశివస్తేంద్రస్తోక్షరః పరమస్వరాట్ అలగం సత్యం వరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగలం ఊర్ధ్వరే తం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్మగం వీర్యాణి ప్రవోచయః పార్థివాని విమమేదజాగం శ్రియో అస్కభాయ దుత్తరగం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరదాతమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్న్యప్రే స్థో విష్ణో స్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణ
విష్ణవమసి విష్ణవేత్వా తదస్య ప్రియమభిపాథో అస్య తలోయత్ర దేవయవో మదంతి గురుక్రమస్య సహి బంధురిత్థ పదే పదమే మధ్వ ఉత్సాహ ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ వోన భీమః కుచుదో గిరిష్ఠాః యస్యో ఋషు త్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా మాత్రయా తనువా ప్రధానమహిత్వమన్వశ్నువంతి ఉభేతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వ పరమస్య విచ్ఛే చక్రమే పృథివీ మేష ఏత క్షేత్రాయ విష్ణున్ మషేద సస్యన్ కళ్యాణాద్భుతగాత్రుడైన వెంకటరమణుడికి వసంతోత్సవంలో భాగంగా తిరుమజ్జనోత్సవాన్ని తిలకించాం. తులసి విష్ణువుకి అత్యంత ప్రియమైనటువంటిది. తులసి చెట్టు యొక్క అగ్రభాగంలోనేమో మహత్తరమైనటువంటి దేవతలు ఉంటారు అనుకున్నాం. అటువంటి తులసి అందరికీ కూడా పూజింపదగినటువంటిదిగా భావిస్తుంటాం. తులసి చెట్టులో ఉండేటువంటి నీళ్లు మనము గ్రహించి తలపైన చల్లుకున్నంత మాత్రాన గంగలో స్నానము చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి అన్నారు. ఆ తులసి యొక్క మృత్తిక మన యొక్క దేహానికి రాసుకున్నందువల్ల దేహము పరిశుభ్రమవుతుంది అని చెప్పి అన్నారు. ఈ తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది అని భావించబడుతుంటారు. ఇటువంటి తులసి కూడా రామ తులసి, కృష్ణ తులసి, ఎటువంటి తులసి అయినప్పటికీ కూడా తులసి ప్రియుడు ఎవరయ్యా అంటే మహావిష్ణువు. విష్ణుక్షేత్రానికి వెళ్లేటప్పుడు తులసి మాలతో వెళ్ళాలి. సాలగ్రామాన్ని అర్చించేటప్పుడు తులసితో అర్చించాలి. విష్ణుక్షేత్రంలో తీర్థము కలిపేటప్పుడు ఈ తులసి యొక్క ఆకులను దళములతో కూడా తీర్థం కలపాలి. ఇటువంటి విశేషప్రదమైనటువంటి కార్యక్రమములకు ఆలవాలము తులసి. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా తులసి దళాన్ని నైవేద్యంలో వేయవలసిందిగా కూడా శాస్త్రములు చెప్పేటువంటి మహత్తర వాక్యం. ఇంత విజ్ఞానపరమైనటువంటి, శక్తినిచ్చేటువంటి, రోగమును పోగొట్టేటువంటి, ఔషధంగా ఉండేటువంటి తులసి మాలిక పరమాత్మునికి ప్రియమైంది. పరమాత్ముని యొక్క, దేవేరుల యొక్క కంఠసీమను అలంకరించినటువంటి ఈ తులసి యొక్క వైశిష్ట్యం అత్యంత పుణ్యప్రదం మనకందరికీ కూడా. సహస్రధారా పాత్ర, వేదంలో కూడా సహస్రశీర్ష పురుష అని చెప్పి సహస్రము అనేటువంటి శీర్షమును కలిగినటువంటి వాడు పురుషుడుగా మనం కీర్తిస్తాం. సహస్రము అంటే వెయ్యి అనేటువంటి అర్థం కాదు, అనంతమును అనేటువంటి అర్థాన్ని బోధిస్తారు విద్యులంతా. అటువంటి ధారాపాత్ర ద్వారా వర్షించేటువంటి చక్కటి జలము చేత పునీతుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ దర్శన భాగ్యాన్ని మరలా మరలా మనకందరికీ కూడా కలగాలని ఆ స్వామిని వేడుకుంటూ ఈ మహత్తరమైనటువంటి వసంతోత్సవంలో భాగంగా ఇటువంటి మంగళ కార్యక్రమాల్ని మరలా మరలా మనం మళ్ళా దర్శించాలి అనేటువంటి భాగ్యాన్ని పరమంధాముడు మనకు ఇవ్వాలి అని చెప్పి వేడుకుంటూ మనమంతా కూడాను మనము తరిద్దాం. గోవింద గోవింద స్వామి గోవింద గోవింద. పురుష ఏవేదకం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషనః యదన్నేనాధిరోహతి ఏదావానస్య మహిమా అతో జ్యాయాగస్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవ దయిత్ పురుషః పాదోస్యేవాభవత్ పునః తదో విశ్వం యత్రామద్ శాసనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్ వద హరి ఓ.